పగిలే ఎండలను మోసుకొచ్చిన రోహిణి కార్తె ముగిసింది. వాతావరణాన్ని చల్లబరిచే మృగశిర కార్తె నేటితో మొదలవుతోంది. మృగశిర కార్తెలో చేపలు తినడాన్ని మన పూర్వీకుల నుంచి అనాదిగా వస్తోంది. ఎండాకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ క్రమంలో వేడి ఉండేందుకు చేపలను తింటారు. దీనివల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. ఇదే కాక ఈ సీజన్లో చాలా మందికి జీర్ణశక్తితో పాటు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. జ్వరం, దగ్గు బారిన పడతారు. ఇలాంటి సమస్యల నుంచి గట్టెక్కాలంటే చేపలు తినాల్సిందే. బుధవారం మృగశిర కార్తె మొదటి రోజు కావడంతో చేపల దుకాణాల వద్ద ప్రజలు బార్లు తీరారు. పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి నది, కమాన్పూర్ మండలం గుండారం రిజర్వాయర్తో పాటు చెరువులో చేపల వేటగాళ్లు ఉదయాన్నే చేపలు పట్టారు. మృగశిర కార్తె మొదటి రోజు చేపలు తప్పకుండా తినాలనే ఆచారం ప్రకారం భారీ ఎత్తున కొనుగోలుదారులు చెరువుల వద్ద, విక్రయ కేంద్రాల వద్ద బార్లు తీరారు. ఇదే అదనుగా తీసుకుని చేపల విక్రయదారులు అధిక ధరలకు చేపలను విక్రయిస్తున్నారు. ఈరోజు చేపల కూర తింటే ఆరోగ్యం బాగుంటుందని పెద్దలు చెబుతుండటంతో ఎప్పుడూ తినని వారు సైతం మృగశిర కార్తె రోజు ఒకటో రెండో ముక్కలు తినడం కనిపిస్తుంది. గతంలో మత్స్యకారులు బయటి ప్రాంతం నుంచి చేపలు తెచ్చి విక్రయించేవారు. అయితే గత కొన్నేళ్లుగా రాష్ట్ర సర్కారు చేపట్టిన నీలి విప్లవంతో చెరువులు, ప్రాజెక్టుల్లో చేపల పంట పండింది. బుధవారం బొమ్మ చేపలు 600 రూపాయల నుంచి 800 రూపాయల వరకు విక్రయిస్తుండగా రవ్వ, బొచ్చె, బంగారు తీగ, ఇతర రకాల చేపలు కిలో 150 రూపాయల నుంచి 200 రూపాయల పైచిలుకు వరకు విక్రయిస్తున్నారు. అయితే ఈరోజు ఎంత ధర పెట్టైనా చేపల కూర తిని తీరుతామని ప్రజలు చెబుతుండటంతో వ్యాపారుల పంట పండుతోంది.